మాస్టర్ ఈ బ్యాట్ కొంచెం చూస్తుంటారా? మాస్టరా, ఏ స్కూల్లో చూసారో నన్ను? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టర్ కొడితే బెజవాడతో వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా, చూడు బాబు. చచ్చే మావేంటి మాస్టరా సార్, అదేమైనా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే? ఇదిగో బా. ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా అమ్మాయి. మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుకొని చెప్పేస్తాను రోయ్. అదిగో పోయి. మరి ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాలు తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్న వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్న ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం. ఏంటండి ఎరా కుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటా? అయ్యో అదేంటండి, అలా కమిలిపోయారు. జనం ఎక్కువగా ఉన్నారు కదా, తూపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? కొడుతుండను, అరుస్తుండో చెప్తాను. లేడని చెప్పు, సంజయ్ అడితే ఇల్లే కాదని చెప్పు. పేసులా క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి ఇస్తారా బాబే? అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యను అడగలేదు, గిన్నెను అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా, నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావు? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు. సూపర్ సినిమా అండి, అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. సిగ్గు ఎక్కువ. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఒక గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండదు మేమేగా. నేను నీకు అద్దెకి ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియరాల విషయం ఇల్లాలకి రివీల్ అయిపోవాలి. ఇదిగో బాబే బాబే బాబే. ఏంటండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కదా ఇది. బాబే 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 బాబే, ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది? నా బిందె పడిపోయిందిరా? బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ, నా బిందె నా బాయి వచ్చాను. నీ కూడా పెట్టి ఎలా అవుతా? సరే సంజయ్ అక్కడ సంజయ్ లేదు గింజ లేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? తాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. నన్నే కదా దాని లాగు. నేను లాగ లాగ కదా నీ లాగ ఉంది. లాగు ఇంత బరువు ఉన్నావంటే
ఇట్లా ఫుడ్ తినవా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా, దానితో మాట్లాడే పని ఉంది. జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజన ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? చెప్పి పంపించాలా? అరవకు రూపాయ్ చూడు. తప్పే ఉందే. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిడిగేమంలో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ అంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలంజంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కొని చూసి రావడానికి మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే నేనేనా? సంజయ్ ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్ కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద అన్నయ్య. బాబే, ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య? ఇప్పుడు ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య, కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య, అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు భయస్థుడు, టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు, నేను భయస్తున్నాయిగా అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మాడుకు. ఏంట్రా వ్యాధి అన్నయ్య? వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి వ్యాధిరా ఇడియట్, ముందు వెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంజయ్? సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబి, కొట్టదు బాబి. అంత యాక్టింగ్ చేయకురా, నేను నిన్న ఎలా కొడతానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? అటు చూస్తున్నావు ఏంట్రా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబి. సంజయ్ నేను కొట్టుకుంటా. సంజయ్ వచ్చేటప్పటికి చచ్చిపోతాడేమో. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్య? మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య, ప్లేట్ ఎంప్టీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడితే ఎలాగన్నయ్య? బాబి గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయరా, ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? బయటకెళ్ళు. మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే, నువ్వు కూర్చోవయా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మైరా, నువ్వు నోర్మై. మొహం పగిలిపోద్ది. బిల్డింగ్ భార్య అంట, నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగ్లు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం ఇడియట్? ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పండి. మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉంది, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఏంటి చెప్పని? రెండునండి, ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజయ. సంజయ్? అవునా? అవును. అదేంట్రా మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంజయ? అవును. గుడ్ బాగుందయ్యా, మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏమో సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగురోళ్ళ ఉన్నాడు. మావా అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,000. ఆ 6,000 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది అబ్బులు? ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది, ఆ 6,000 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా, అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఏమొద్దా, ఇవి కూడా తీసుకుంటావంటే
మోసం చేసినాడు ఎవడు బాగుపడ్డాడురా? ఆ మనం చేసేది గుళ్ళు పూజు మరి. ఇరవై 1000 రూపాయలు ఎవరా? పోనీ 500 ఎవరా? టెన్ ఎవరా టీ తాగుతాను. యాభై లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులు చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. ఓం కృష్ణాయ నమః. ఓం వెన్న దొంగాయ నమః. ఓం బ్లేడాయ నమః. ఓం కత్తెరాయ నమః. ఓం అత్తిలి దువ్వ కాంబినేషన్ ఆయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాలస్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహా, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహా, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహా, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహా. హలో, నిజమా? అల్లుడు, అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరమా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట, నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతనల్లుడు, సామాన్లు మొత్తం సర్దేయచ్చు. మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్ అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేశాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలవ చేసి పెట్టేయగల జాగ్రత్త. వచ్చిందిరా దా, ముదు ముదుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రంధ్ర లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారిస్తే నాకు గతి ఏమైపోద్ది? మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తీంచండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం ఈ జగమంతా, గోల్డుమయం ఈ జగమంతా, నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా, నువ్వే ఉంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా, నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టి మాదనుకో. అనుకోవటం అంటే మనదే, మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మీ తల్లి. తల్లి మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ వారం నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి, మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు కానీ, ఈ చెయ్యి అట్టేసుకో, నా చెయ్యి ఇట్టేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు, ఎప్పుడూ మోసం చేయలేవు. 6 లో 50 50, 2 నాకు 4 నీకు. అదే గుర్తు మావా? ఏ ఎందుకు గుర్తు చెప్పు. 50 50. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రే, ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏమంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే షేవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయను,
వీడు ఈ టైప్లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి దూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావండి. నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఏదిరా? చేతిలో లాఠీ ఏదిరా? చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టె ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడు అల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయిపో. వేరేడంతలేవు, ఏ నటించరావే. ఆయన నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరు తట్టకారం? ఎవరు తట్టకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను ఎరికించి ఇప్పుడు నా తట్టకారం అంటావా? ఇక్కడ చూడు, ఒకటి రెండు మూడు, అమ్మా ఇంకొంచెం పైన తగితే ఏమైపోయావండి? కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐగాడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా, ఎక్కడరా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రాన, నువ్వు గోజ్ చేసినది మాత్రాన కూతురు అయిపోద్దా? అమ్మా నాకెంటుకుంటుందా మావా? ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఆ పోలీసు వాడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. మావా ఇన్నాళ్ళు కలిసి బతికే, ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్ తీయండిరా. అయ్యో పాప ఇడు వచ్చాడు, ఇప్పుడు ఎలాగా? పాప పాప ఎక్కడ్రా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి, కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు. అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది మమ్మీ చేది. ఆ సత్యబాబు గడ ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారు సార్. పాప ఎక్కడ్రా? పాప సత్యబాబు పక్కనే ఉంది సార్. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు, నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఎడుస్తున్నావు? వచ్చేసి మూడు రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్. ఆఫీస్ కి వచ్చి కనపడవా. థాంక్స్ సార్. సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటో అడుగుతారు. నువ్వు బుద్ధి లేదా అనుకో, పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు. సార్ 47 పేరేంటి అడుగుతాడు. మళ్ళీ గారు రెడీయా సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. కట్ ఇట్. ఇడ్లీ సార్.
డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీ ఇక్కడ కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్. కథ మీద కమాండు, స్క్రీన్ ప్లే మీద కమాండు, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్? మీకు డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కావట్లేదు. ఏరా ఆ లిరిక్స్ ఏంటి? ముంబై సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? వితౌట్ కో డైరెక్షన్ నువ్వు దగ్గరుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తాను నిన్ను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. రవి సార్, 1978 ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక తడు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడ మొహం మీద నీళ్లు జల్లి రెండు ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్లాను. ఆడే ఈడు ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? అది పోలేండి గురుగారు, మనం వీడి కోసం వచ్చామా? డైరెక్టర్ అవుతామని వచ్చాం. కూల్ కూల్ గురుగారు. అసెంబ్లీ ముందు క్లైమాక్స్ అంటే? నమస్తే సార్. అదే సార్ అర్థం కావట్లేదు. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. దేనికి? సబ్జెక్ట్ ఒకటి ఉంది చెప్పాలి సార్. ఏం సబ్జెక్ట్? యాక్షన్ థ్రిల్లర్ సార్. మీరు ఫ్రీగా ఉంటే ఒక గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. ఏంటి రవి, ఏం డిస్కషన్? ఏంటి కథ చెప్తామని సార్. కథ? దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షన్? చెయ్యి చెయ్యరా చెయ్యి. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, ట్రయల్ చేసుకోవడానికి వచ్చావా? ప్రతి వాటికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కథ నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా సార్, కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ, దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. కూర్చో సార్. సార్ అది కూర్చో కూర్చోరా నువ్వు కూర్చో. మొదలుపెట్టు. చెప్పు చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా మొదలుపెట్టు చెప్పు. సార్ ఓపెన్ చేసు పల్లెటూరు అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా, చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం, అది నువ్వు కదా చెప్పాల్సింది, నేను కదా, నువ్వు చెప్తావా? చెప్పు నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా, నీకెందుకు చెప్పు, నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి సార్. నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? నా గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాట్లాడ సార్, వాడు పిల్లోడు సార్. పిల్లోడా? ఆడు పిల్లడు కదా, డైరెక్టర్ ఆడు. నువ్వు చెప్పరా, కథ చెప్పు చెప్పు చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిధమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిధమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? రావాలన్నా వెయిటింగ్ ఇక్కడ సార్. నమస్తే సార్. ఇడ్లీ గారు వచ్చారండి. ఆడు ముఖం నువ్వు అడ్డగా నుంచి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలేను. నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు. మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో 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 రవి, సెట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. నేను ఇక్కడ లేను అనుకో, నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే నేను ఇక్కడే కూర్చుంటాను. ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడాను. తెలుసులేరా. అరే సార్ ఒక కాఫీ ఇవ్వండిరా. నేనే కలగన్నాను అనుకుంటే వీళ్ళు ఇంకా కళ్ళలో విహరిస్తూనే ఉన్నారు. అరే తిరుమల, అరే తిరుపతి వెంకటేశా, ఏంట్రా? లే ఏంట్రా, ఇప్పటిదాకా బిల్ గేట్స్ కొలీగ్ లాగా ఆడాం పాడాం, కళ్ళు తెరిచేసరికి ఇలా బికారలో ఉన్నావుంటి. కళ్ళు వచ్చి నిజీవితంలోకి వచ్చాం బాబు. ఇదంతా కలేనా? ఈ కళ నిజమైతే ఎంత బాగుండేదిరా. రే అనుభవించలేని వాడిని ఊహల్లో విహరించమనేరా. దేవుడు మన లాంటోళ్ళకి కళ అనే వరప్రసాదం ఇచ్చింది. సర్లే కడుపులో సచిన్ సిక్సెస్ కొడుతున్నాడు, మ్యాచ్ ఫిక్స్ చేయండి రా, వెళ్ళి భోంచేద్దాం. వీడొకడు లేవగానే ఆగలంటాడు, తినగానే నిద్ర అంటాడు. అవును నిద్ర లేచిన సేపైంది ఆ మాస్టర్ రెడీ. సరే గాని టిఫిన్ ఏదిరా. ఏంట్రా అడుగు తిన వాళ్ళు పడేసినట్టు పడేస్తున్నావు? మర్యాద అనవసరంగా రాగి అని నోరు పారేసుకున్నావు అనుకో,
బాక్స్ బద్దలైపోతుంది. ఏంటి తొక్కలు ఇడ్లీ రెండు పెట్టి తగ్గ బిల్డ పిస్తావు? వాడితో గొడవేంట్రా? వాడు పనిచేసి హోటల్ ఓనర్ కి మస్కా కొట్టి మన పొట్టు నింపుతున్నాడు. ఏమన్నా అన్నా అంటే తెచ్చేది కూడా తేడు. సర్లే త్వరగా కానీ టైం అయింది. లెవెల్ కి బ్రోకర్ ఒకటే తక్కువ. పదండి మన ఇల్లు మనం ఎదుర్కొందాం. హలో ఎక్కడికి వెళ్తున్నారు? అలా ట్యాంక్ బండ దగ్గర షికారికి వద్దామని. నాకు అంతా తెలుసులే, మీరు రెండు కట్టలేదు అని ఆ సాలే గారు మీ సామాన్లతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. మృగరాజ్ ఏంట్రా బాబు, డైరెక్టర్ చిరంజీవి అని పిలుస్తాం. ఒరే నీకు దండం పెడతావరా, ఇక్కడ ఎక్కడ రేకులు షెడ్ ఉంటే అతికిపిచ్చరా. డోంట్ వరీ బ్రదర్స్, కట్టుకున్న వాళ్ళకి ఒకే కొంప, అద్దెకున్న వారికి 66 కొంపలు. వస్తూ వస్తూ మీకు మంచి కొంప చూసా. ఆహా నిజంగా మా పాలిటి దేవుడు రా నువ్వు. దేవుడు నేను కాదు, బాలకృష్ణ. సరే కన్నా అద్దెంతమ్మా? అద్దె 5,000, అడ్వాన్స్ 50,000. ఎరా ఉన్న ఇంటికి 1,000 రూపాయలు కట్టకపోతేనే బయటికి గెంటాడు ఓనర్ గారు. ఇప్పుడు అడ్వాన్స్ 50,000, అద్దె 5,000. ఓకే ఓకే ఓకే. నాన్న తిరుపతి నువ్వెందుకమ్మా ఖాళీగా ఉన్నావు? బ్యాలెన్స్ ఫినిష్ చేసి. ఏరా కాలి వేళ్ళు చేతి వేళ్ళు తప్ప జేబులో వేళ్ళు లేని వాళ్ళు ఇన్ని వేలు ఎక్కడ ఇస్తామంటావు బే? ఇవ్వం, చెక్కుతో కొడతాం. తేడా వస్తే చెప్పుతో కొడతారు. తేడాలు రావడం నేనే మీలాగ నామాలు పెట్టుకోలే. ఈ మాస్టర్ మాస్టర్ ప్లాన్ వస్తే అది హిట్ అయ్యా కూర్చుంటుంది. సరే ఇంకెందుకు ఆలస్యం, హౌస్ఫుల్ కాకముందు ఎంటర్ అయిపోతాం. పదండి పదండి పదండి. మీరు ఈ డ్రెస్ లో వెళ్తే గెట్ అవుట్ అంటారు. గెట్ అప్ చేంజ్. ఏంటి మామా జస్టిస్ చేతుల్లో కూర్చున్నావు? హార్ట్ అటాక్ పోయిందా? హార్ట్ అటాక్ పోటం కాదురా, ఇప్పుడే అటాక్ అయింది. ఏమైంది మామా? చైతే మీరు పెద్ద తడిగాళ్ళు అనుకుని మీ కాళ్ళు కడిగాను. నా పరువుని పఠాన్ చెరువులోను, మర్యాదను మూసి నదిలోను, హౌస్ ను హుస్సేన్ సాగర్ లోను ముంచేశారు కదరా. ఇప్పుడు ఏమైంది మామా? ఏమవ్వాలి, మా కూతుళ్ళ జీవితాల్లో మంటలు పెట్టారు కదరా. అవి పెద్ద ఎత్తుల్లో ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్. మేము ఇండోర్ గేమ్స్ ఆడతాం గానీ అవుట్డోర్ గేమ్స్ ఆడవు మామా. మామానా, ఇంకొకసారి అలా పిలిచావంటే పీక బిస్కు చంపేస్తా. అలా పిలవలే అంకుల్. అంకులా? ఇంకోసారి రిపీట్ చేసావంటే పెంకులు లేచిపోతాయి. అసలు మా కొంపలు ఉంటేనే కదా నువ్వు పెంకులు లేపడానికి. అయ్యో అయ్యో మిమ్మల్ని. ఏంటి మామా, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు ఇంటికి రావటం ఒక ప్రాబ్లం, వచ్చి ఇంటికి అల్లుళ్ళు అవటం అంతకంటే పెద్ద ప్రాబ్లం. మేమేమైనా నీ కూతుళ్ళ మెళ్ళో తాళి కడతామని తిరిగావా? నువ్వే వంట గ్యాస్ ని ఒంటి కట్టుకుని గ్యాస్ కొట్టి మీ కూతుళ్ళకి మాకు లింక్ ఎట్టావు. మీరు మా కాళ్ళు పట్టుకుని వెళ్ళు చిటుకు చిటుకు లాగితే కదా తాళి కట్టింది. అంటారా? అంటారు, పెళ్ళైపోయింది కదా ఇప్పుడు ఏమైనా అంటారు. అసలు తప్పు మీది కాదురా, నాది. మీ గెటప్ బిల్డప్ చూసి మీది టాటా బిర్లా రేంజ్ అనుకుని మిమ్మల్ని. మీరు గనక పెద్ద ఫ్రాడ్ గాళ్ళని నాకు అప్పుడే తెలుసుంటే బాటా చెప్పుతో కొట్టి కొంపల నుంచి బయటకు తరివేచ్చేవాడి. హలో, అలాగా అలాగే అలాగేనండి. ఎవండి 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 వినారుగా, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కాదండి, మన ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. అదేంటి వస్తారండి రేపు కదా. ఇంటి ఓనర్ పేరు చెప్పగానే కుప్పసూడిచిన పావులాగా డ్రెస్ అంతా ఇప్పేస్తున్నావుట్రా. గొప్ప తీసి నువ్వు ఇంటికి వాచ్మెన్ వా? అరే వాచ్మెన్ అని మీరెలా పసిగట్టారు? అదేమన్నా గొప్ప విషయమా? వచ్చిన రోజు ఇప్పుడు ఎస్ఆర్ అన్నప్పుడే పసిగట్ట. అరే చేతులు కట్టుకో కట్టుకో వణుకు. ఏమ్మా ఎవరి డోర్కు నేమ్లెట్ తగిలించి దొంగ నాటకాలు ఆడతావు? దొంగ నాటకాలు నువ్వు తప్పుకోరా. ఇంటి ఓనర్ లా కటింగ్లు ఇచ్చి మమ్మల్ని చిట్ చేస్తావరా? చేసింది సూది బలంతా అయితే నువ్వు ఆటో మాంబే పై చేస్తారా? నువ్వు జరగాల్సింది బాస్ గుండు బాస్. ఇంతకీ రజనీ హాస్నడయ్యా? నేనే సార్, ఏ రేసం కోసం ఇలా ఇచ్చాను గుర్తుపట్టలేదా? యాక్షన్ రియాక్షన్ ఓవర్ యాక్షన్.